నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో మిగిలిన లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేయనున్న కేసీ వేణుగోపాల్. ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు, ప్రజాక్షేత్రంలో అభ్యర్థుల విస్తృత ప్రచారం. మోదీ గ్యారంటీ పేరుతో భాజపా మేనిఫెస్టో, వికసిత్ భారత్ కోసం 14 అంశాలతో సంకల్ప పత్ర. భాజపా మేనిఫెస్టోపై ఇండియా కూటమి విమర్శలు, మాటల గారడీగా అభివర్ణించిన నేతలు. లోక్సభ ఎన్నికలకు మిగిలిన 3 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చ సహా ఎన్నికల ప్రచారంలో వేగం పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా శంషాబాద్ నవోటల్ హోటల్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలైన మంత్రులతో పాటు సీనియర్ నాయకులు పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో సమావేశమవుతారు. ఇంకా ప్రకటించని కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో సమాలోచనలు జరుపుతారని సమాచారం. అలాగే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీ వేణుగోపాల్ మార్గనిర్దేశం చేస్తారని తెలుస్తోంది. కరీంనగర్ లోక్సభ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డిని పోటీ చేయాలని కోరామన్న ఆయన, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. గత పాలనలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్ చేవెళ్ల సభ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎకరం భూమికి కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి 7 ఏళ్లకి 10,000 కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారన్నారు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టులను టెండర్లు పిలవకుండా కమిషన్లు ఇచ్చిన వారికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై 35,000 కోట్ల ప్రజాధనం వెచ్చించారన్న భట్టి, అది భవిష్యత్తులో తెలంగాణ ప్రజానీకానికి గుదిబండగా మారుతుందన్నారు. విద్యుత్ వ్యవస్థను అల్లకల్లోలం చేసి ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. విద్యుత్ రంగాన్ని అల్లకల్లోలం చేసి వెళ్తే ఒక గంట కూడా కరెంటు పోకుండా నాణ్యమైన కరెంటుని ప్రజలకు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంటే ఇంకా అక్కడక్కడ కరెంటు ఇవ్వలేకపోతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. యాదాద్రి భద్రాద్రి లాంటి ప్రాజెక్టులు టెండర్లు లేకుండా 1,000 కోట్ల రూపాయలని ఇష్టారాజ్యంగా నామినేటెడ్ పద్ధతులు ఇచ్చేశారు. ఎవరికి లెక్క తెలియదు, బయటకు వచ్చేసి చిలక పలుకుల్లాగా సోలాల్లాగా పొడుస్తామని చెప్పి నిన్న మాట్లాడతాం. సోలాల్లాగా నువ్వు పడటం కాదు, నీ తప్పిదాలే నీ సోలాల్లాగా మారి అధోగతి పాలు చేస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ, లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలపై గురిపెట్టిన అధికార కాంగ్రెస్ అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో విస్తృతంగా తిరుగుతున్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలతో ఓటర్లకు దగ్గరవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 14 ఎంపీ సీట్లు తగ్గకుండా గెలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారంలో గ్యారంటీల అమలును వివరిస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. భయపడితే రాజకీయం చేయలేమని, కేసులుంటే రాజకీయ నాయకులు ఇంకా పెద్దవాళ్లు అవుతారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ తిప్పికొట్టారు. 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయని భారాసకు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఎవడు ఏమన్నాడయ్యా 2,500 ఇస్తామని ఎవరు చెప్పమన్నారు? 100 రోజుల లోపల ఎందుకు ఇయ్యలేదు అని నిలదీస్తా ఉన్నాడు. అదే కేటీఆర్ ని నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. 100 హామీలు ఇచ్చారు మీరు. 3 ఎకరాల భూమి నుంచి మొదలు పెడితే 3,000 నిరుద్యోగ మృతి వరకు కూడా 9.5 సంవత్సరాలు మీరు వాటిని నెరవేర్చలేదు. మీరు ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన గ్యారంటీలను నిలుపుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అవసరమైతే ఇవ్వని వాటిని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల కోసం, నిరుపేదల కోసం ఇండ్లు కట్టియడం అయితేనేమి, వాళ్ళకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎంపీగా గెలిపిస్తే జక్రాన్పల్లి గడ్డపై పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.
జక్రాన్పల్లి మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, పసుపు బోర్డు ఎక్కడ ఉందో ఎంపీ ధర్మపురి అరవింద్కే తెలియని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి రైతు బజార్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ సర్కారు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని విమర్శించారు. వేలాది మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి గత సర్కారు పెద్దలు పౌరుల స్వేచ్ఛను హరించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న ఎంతటి వారికైనా శిక్ష తప్పదని మంత్రి హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, ధనిక తెలంగాణను భరాసా అప్పుల కుప్పగా మార్చిందని ఆక్షేపించారు. ప్రతి గ్రామానికి, ప్రతి మనిషికి, ప్రతి తండ్రికి, ప్రతి గోడానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఈనాడు చేపడుతుంది. తప్పు చేసిన ప్రతి వాడు ఊసలు లెక్క పెట్టడం తథ్యమని వేదిక ద్వారా తప్పు చేసిన ఆ మాజీ మంత్రుని, మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా నేను చాలా తెలుసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో భువనగిరి లోక్సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న తొంగుతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చామల కిరణకుమార్ రెడ్డి గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలో జరిగిన వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కొండా మురళీ వర్గీయులు ఆందోళన చేపట్టారు. లోక్సభ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం భారాసా వ్యూహాలకు పదును పెడుతోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ బయటకు వెళ్తుంటేనే కాంగ్రెస్ నాయకులకు భయం పుడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆలేరులో భువనగిరి లోక్సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పాలన 100 రోజుల్లోనే ప్రజలకు పుట్టెడు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రైతు రుణమాఫీ సహా పంటలకు బోనస్ ఇవ్వాలనే డిమాండ్, సీఎం రేవంత్ రెడ్డికి 100,000 అన్నదాతల పక్షాన పంపిస్తామని హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం సుల్తాన్పూర్లో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడని, కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసమర్థుడిగా మారిపోతారని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఆప్కీ అదాలత్ షో పెద్ద కామెడీ షోగా మారిందంటూ ఎద్దేవా చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి భాజపాలోకి వస్తానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఆయనకి కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది. రేవంత్ రెడ్డి యాక్టివ్ గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్ గా చేస్తాడు. కష్టపడ్డాడు, జెడ్పీటీసీకి వెళ్లి అదేదో ఎమ్మెల్సీకి వెళ్లి పార్టీలు మారి ఇదాకా ఇలా ఇక్కడికి వచ్చిండు. పార్టీ మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడేది చేసిండు, ఆయన వల్ల ఏంది చేసిండు, యాక్టివ్ గా చేసిండు, వచ్చిండు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. కేటీఆర్ ఎందుకు అనిపించింది అట్లా, మరి ఎందుకు అనిపించింది అట్లా, అది కూడా చెప్తే బాగుండు. కేటీఆర్ రేవంత్ గిన బీజేపీలకు వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్.
ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మన అడ్డగారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన అందుకనే. భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాసేపట్లో కవితను కలవనున్నారు. తన సోదరి కవితను కలవడానికి హస్తినా వచ్చారు. దిల్లీ మద్యం కేసులో కవితను ఇటీవల సిబిఐ అరెస్ట్ చేసింది. కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం ఆమెను సిబిఐ ప్రశ్నిస్తోంది. కవితతో సమావేశమయ్యేందుకు కేటీఆర్ అనుమతి తీసుకున్నారు. సిబిఐ కస్టడీలో ఉన్న ఆమెను భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. అలాగే వీరితో పాటు కవితను ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు సైతం భేటీ కానున్నారు. ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు స్థితి, న్యాయ సహాయం సహా ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ హనుమంతు కె జెండగే పరిశీలించారు. భువనగిరి మండలం వీరవెల్లి ఆత్మకూరు ఎం మండల కేంద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కొరటికల్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని, ఆలేరు మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాల మేరకు తేవాలని, మద్దతు ధర పొందాలని, ధాన్యాన్ని బయట అమ్మవద్దని కలెక్టర్ సూచించారు. సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి లారీలకు ఎత్తాలని, మిల్లులలో త్వరగా అన్లోడ్ అయ్యి తిరిగి లారీలు కొనుగోలు కేంద్రాలకు త్వరగా వచ్చేలా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలేరులో ప్యాడీ క్లీనర్స్ తక్కువగా ఉన్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీర్చినప్పుడు ప్యాడీ క్లీనర్స్ అధికంగా ఏర్పాటు చేసి రైతులకు అందించాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని ఆదేశిస్తూ పరిస్థితులను మానిటరింగ్ చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్కు సూచించారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్లో నమోదైన కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ కేసులో నిర్మాత మైత్రి మూవీస్ యజమాని ఎర్నేని నవీన్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. 2011లో క్రియా పేరిట హెల్త్ కేర్ సర్వీస్ ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న వేణుమాధవ్, ఏపీలో హెల్త్ కేర్ సెంటర్లు, ఖమ్మంలో టెలీమెడిసిన్, జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యూపీలో హెల్త్ కేర్ సెంటర్ల ప్రాజెక్టు వచ్చినప్పుడు పార్ట్ టైం డైరెక్టర్లుగా గోపాలకృష్ణ, రాజశేఖర్ తలశీల, ఎర్నేని నవీన్, రవికుమార్ని నియమించడం సహా బాలాజీని సీఈఓగా పెట్టినట్లు తెలిపారు. ఆ క్రమంలో చంద్రశేఖర్ వేగే షేర్లు కొని డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం పరుచుకునేందుకు యత్నించినట్లు పేర్కొన్నారు. ఒప్పుకోలేకపోవడంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐ మల్లికార్జున్ ఇన్స్పెక్టర్ సాయంతో కిడ్నాప్ చేయించి డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేసినట్లు చెప్పారు. చంద్రశేఖర్ చెప్పినట్లుగా వినకుంటే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మాజీ డీసీపీ రాధాకిషన్ అరెస్టు వార్తలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వేణుమాధవ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరిట భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత్ భారత్ విజన్తో దీన్ని రూపొందించారు. యువత, పేదలు, మహిళలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్ప పత్రను రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి అమలు, జమిలీ ఎన్నికల నిర్వహణకు కృషి, 70 ఏళ్లు దాటిన వారికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి ఎన్నో హామీలను మేనిఫెస్టోలో భాజపా పొందుపరిచింది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, చార్ సౌపార్ నినాదాలతో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భాజపా లోక్సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని భాజపా కార్యాలయంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దీన్ని రూపొందించారు. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ద భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ది, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి 14 అంశాలతో భాజపా మేనిఫెస్టోను రూపొందించింది. యువశక్తి, నారీశక్తి, పేదలు, రైతులను దృష్టిలో పెట్టుకుని సంకల్ప పత్ర రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है. हमारा फोकस डिग्निटी ऑफ लाइफ, क्वालिटी ऑफ लाइफ, हमारा फोकस निवेश से नौकरी,
నివేశ్ సే నౌకరీ పర్ భీ హై. ఇస్ సంకల్ప పత్ర మే క్వాంటిటీ ఆఫ్ ఆపర్చునిటీజ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీజ్ దోనో పర్ బహుత్ జోర్ దియా గయా హై. ఉచిత రేషన్ ను మరో 5 ఏళ్ల పాటు అందించనున్నట్లు మేనిఫెస్టోలో భాజపా పేర్కొంది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ భారత్ లో చేర్చి వారికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించనున్నారు. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా హామీని మేనిఫెస్టోలో భాజపా పొందుపరిచింది. ఇప్పటి వరకు పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని, వచ్చే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పీఎం సూర్యఘర్ యోజన ద్వారా పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తామన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని పేర్కొన్నారు. అవినీతి దేశాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోందని, దానిపై నిత్యం యుద్ధం చేస్తానని మోదీ గ్యారంటీ ఇచ్చారు. అవినీతి పరులు ఎంతటి వారైనా జైళ్లకు పంపిస్తామని హెచ్చరించారు. భాజపా ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని, జూన్4న ఎన్నికల ఫలితాల తర్వాత తమ ప్రణాళిక అమలు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. భాజపా కే సంకల్ప పత్ర పర్ 4 జూన్ కే నతీజే కే బాద్ తురంత్ తేజీ సే కామ్ శురూ హో జాయేగా. సర్కార్ పహలే హీ 100 దిన్ కే యాక్షన్ ప్లాన్ పర్ కామ్ కర్నా ప్రారంభ కర్ దియా. దేశ్ కే లోగో కా ఎంబిషన్, దేశ్ కే 140 కరోడ్ వాసియో కా అప్నా ఎంబిషన్, ये मोदी का मिशन है. अभी हमने चंद्रयान की सफलता देखी, अभी हमने G20 में दुनिया का भारत में स्वागत देखा, अब हम ओलंपिक्स की मेजबानी के लिए पूरी ताकत लगाने वाले. ముద్రా పథకం కింద ఇచ్చే రుణాన్ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంపు, చిరు వ్యాపారులకు వడ్డీల బాధ నుంచి విముక్తి, దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ పథకంలో ట్రాన్స్ జెండర్లను చేర్చడం వంటి హామీలను భాజపా ఇచ్చింది. ఈ 10 ఏళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం తీసుకురావడం సహా పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపడతామన్నారు. దేశంలో అనేక చోట్ల శాటిలైట్ పట్టణాలు నిర్మిస్తున్నట్లు మోదీ చెప్పారు. విమానయాన రంగానికి మరింత ఊతమిస్తామన్నారు. త్వరలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు తీసుకువస్తామన్నారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం పూర్తి కానుందని, ఉత్తర దక్షిణ తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తామన్నారు. దేశం నలుమూలలా బుల్లెట్ రైళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. రక్షణ, వంట నూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్దికి కృషి చేస్తామన్నారు. భారత్లో ఈవీ మార్కెట్ సర్వేగంగా దూసుకువెళుతుందని, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా హబ్, ఎలక్ట్రానిక్ హబ్, ఆటోమొబైల్ హబ్, సెమీకండక్టర్ హబ్గా భారత్ను మారుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అంతరిక్షంలోనూ భారత్ సత్తా చాటుతోందని, అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించినట్లు మేనిఫెస్టోలో భాజపా పేర్కొంది. విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ, ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం కృషి, భారత్లో ఒలింపిక్స్ 2036 నిర్వహణకు ప్రయత్నం, అంకుర సంస్థకు నిధులు, మెంటార్షిప్తో మరింత మద్దతు వంటి హామీలను సంకల్ప పత్రలో భాజపా పేర్కొంది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ప్రాధాన్యత, ఈ శ్రామిక్ పోర్టల్ ద్వారా శ్రామికులకు సంక్షేమ ఫలాలు అందజేత, జాతీయ రహదారుల వెంబడి లారీ డ్రైవర్లకు సదుపాయాల కల్పన, పెట్రోల్ ధరలు, వినియోగం తగ్గింపు, డైరీ సహకార సంఘాల సంఖ్య పెంపు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెంపు, కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు ఏర్పాటు, గ్లోబల్ న్యూట్రిషన్ హబ్గా భారత్, సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులకు ప్రోత్సాహం, మత్స్య ఉత్పత్తి ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు వంటి హామీలను భాజపా ఇచ్చింది. మన దేశ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లూరు సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తమిళ భాషా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తామన్నారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించింది.
భాజపా ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ మండిపడింది. రైతులు, యువత, మహిళల సమస్యలను భాజపా తన మేనిఫెస్టోలో విస్మరించిందని ఆరోపించింది. పాత హామీలకు జవాబుదారితనం లేదని, భాజపా మేనిఫెస్టో కేవలం మాటల గారడీ మాత్రమేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, యువతకు ఉద్యోగాలు ఇస్తానని, ధరల పెరుగుదలను కట్టడి చేస్తానని హామీలు ఇచ్చిన ప్రధాని ఇప్పుడు 2047 వికసిత్ భారత్ లక్ష్యాలని మాట మార్చారని ఆరోపించారు. తన హయాంలో మోదీ ఏ వర్గానికి మేలు చేయలేదన్నారు. భాజపా మేనిఫెస్టోను ఏ ఒక్కరూ విశ్వసించరని ఖర్గే తెలిపారు. భాజపా మేనిఫెస్టో సంకల్ప పత్రంలా లేదని, క్షమాపణ పత్రంలా ఉందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. 2014 నల్లధనాన్ని వెలికి తీయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానని మోదీ హామీ ఇచ్చారని, ఇప్పుడు దాని బదులు ఎన్నికల బాండ్లు వచ్చాయని చెప్పారు. దేశంలో దళితులు, రైతులు, యువత, గిరిజనులకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంకల్ప పత్రం అసత్యాల పత్రమని, ఎవరూ నమ్మరని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ ఎద్దేవా చేశారు. భాజపా తన మేనిఫెస్టోలో బూటకపు హామీలను ఇచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. సంకల్ప పత్రంలో గత 10 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన హామీల గురించి అందులో ప్రస్తావించలేదని ఆప్ మంత్రి అతిశీ మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై భాజపా పెద్దగా దృష్టి సారించలేదని పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, గత 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పలేదని దుయ్యబట్టారు.